హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మన పోచెట్టు ఉంటుంది కదా, ఆ పోచెట్టుకి చివరపాటు ఎలా చేస్తారు. అసలు చివరపాటు అంటే ఏంటంటే, మనం గెల చేసుకున్న తర్వాత కళ్ళు గీతేసుకుంటే గీత నుంచి కళ్ళు గీతేసినప్పుడు ఆ డ్రాప్స్ అన్నీ వస్తాయి కదా గెల్లో నుంచి, ఆ డ్రాప్స్ అన్నీ వచ్చి కుండలో పడతాయి కదా, ఆ కుండలో పడడానికి అది ఒకటి ఉంటుంది పాట లాంటిది, దాన్ని చివరపాట అని అంటాము. ఇప్పుడు ఆ చివరపాటుని ఎలా చేస్తారని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకు అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, మన డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు చెట్టు పైకి అయితే వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్, ఇప్పుడే చెట్టు పైకి అయితే వచ్చాను. ఇప్పుడు ఈ గెలకు మనం చివరపాట అయితే చేద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గీత వేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ గీత వేసేటప్పుడు చూడండి, ఇప్పుడు చివరపాట అనేది తెగిపోయింది. ఇది చివరపాట, ఇప్పుడు ఉండేది కదా చివరపాట, కళ్ళు డ్రాప్స్ అన్నీ వచ్చి కుండలో పడేది అదే. ఇప్పుడు ఆ చివరపాట కానీ లేకుండా ఉంటే మన కళ్ళని గెలకు గారిపోతాయి. ఇప్పుడు ఆ చివరపాటుని ఎలా చేస్తారో మీకు చూపిస్తాను. మన పెన కత్తి ఉంది కదా, రెండో కత్తి, ఈ కత్తి తీసుకొని ఆ పక్క ఈ పక్క ఇలా లైట్గా అలా అనుకోవాలి. అలా అనుకున్న తర్వాత మన గెల వచ్చేసి లేయర్ లేయర్గా ఉంటుంది కదా, ఒక ఈ లేయర్ బాగాలేదు దీన్ని తీసేస్తున్నాను, ఇంకో రెండో లేయర్ ఉంది కదా, ఆ లేయర్ని ఇలాగ ఆ పక్క ఈ పక్క చీల్చున్నాం కాబట్టి ఇలా చిన్నగా ఎలా అంటే సెట్. ఇది చివరపాట. ఇప్పుడు చివరపాట చేసాం, ఇంకా కుండ పట్టేసుకుంటే కళ్ళన్నీ మనకి ఆ కుండలో పడిపోతాయి. ఫ్రెండ్స్, చూశారు కదా చివరపాట ఎలా చేస్తారనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ అందరికీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యేదానికైతే ట్రై చేయండి.